హమాస్ ను అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా ఆ సంస్థకు చెందిన మరో కీలక కమాండర్ను అంతమొందించింది. తమ వైమానిక దళం జరిపిన దాడుల్లో హమాస్ కమాండర్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో 4 రోజులుగా యుద్ధ ట్యాంకులతో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ మిలిటెంట్ల స్థావరాల్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. గాజాపై భూతల వైమానిక దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే హమాస్ కీలక కమాండర్లు హతమవ్వగా తాజాగా మరో కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు. హమాస్ యాంటీ ట్యాంక్ వ్యవస్థ కమాండర్ మహమ్మద్ అడ్జార్ను బుధవారం నాటి వైమానిక దాడుల్లో అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ భద్రతా ఏజెన్సీ షిన్బెట్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్లోని పలు బ్రిగేడ్లలోని యాంటీ ట్యాంక్ వ్యవస్థలన్నింటికీ మహమ్మద్ అడ్జార్ బాధ్యత వహించాడని, అత్యవసర పరిస్థితుల్లో హమాస్ కు కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. నాలుగు రోజులుగా గాజాపై యుద్ద ట్యాంకులతో భూతల దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. తాజాగా మిలిటెంట్ల స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించింది. వీటిలో థర్మోబారిక్ గ్రనేడ్లు, రాకెట్లు, ఆర్పీజీలు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య యుద్దం మొదలైన నాటి నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8500 మందికి పైగా తమ పౌరులు మరణించినట్లు గాజా ప్రకటించింది. హమాస్ దాడుల్లో 1400 మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ తెలిపింది.